మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో టీ టైం స్టాల్ ని మున్సిపాలిటీ చైర్మన్ మురళి యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మురళి యాదవ్ మాట్లాడుతూ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు ఎంచుకోవడం శుభదాయకమని అన్నారు. ప్రతి యువత ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ సర్పంచ్ లక్ష్మి, కౌన్సిలర్లు సురేష్ రామచందర్, నిర్వాహకులు మనుదీప్ నిరంజన్, సిద్ధార్థ సూర్య, పలువురు విట్టల్ సాయిమణి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దినదిన అభివృద్ధి జరుగుతున్న తరుణంలో కూడా మా నర్సాపూర్ మున్సిపాలిటీలో టీ టైం హోటల్ ప్రారంభించడం, యువత అందరూ కూడా ఉద్యోగాల కోసం ఎవరు వస్తారు ఏదో చేస్తారని ఆశించకుండా స్వయం కృపాది స్వయంగా ఏదో ఒక పని కల్పించుకొని చేసే ప్రయత్నంలో మా యువకులందరూ కూడా ఇక్కడ టీ టైం హోటల్ను ప్రారంభించడం చాలా సంతోషం. యువత కూడా అందరూ కూడా మంచి అలవాట్లు చేసుకొని వాళ్ళ తల్లిదండ్రులకు భారం కాకుండా ఏదో ఒక పనిని కల్పించుకొని ఆ పనిలో కావాలి. మొన్ననే ఒక తెలంగాణ హోటల్ అని ఒక బాబు పెట్టిండు, డిగ్రీ కంప్లీట్ అయినాక ఇంటికి డిగ్రీ విద్యార్థులు అని చేసుకొని అట్లనే మా తమ్ముళ్ళందరూ కూడా ఈరోజు టీ టైం హోటల్ పెట్టుకొని పనిలో భాగంగా ఒట్టి ఉండకుండా ఏదో ఒక పని కల్పించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఉద్యోగం వస్తే అని చెప్పేసి లక్షలాది మంది వెయిట్ చేస్తారు. అందరూ కూడా మంచి బాటలో సద్మార్గంలో నడవాలి. ఈ టీ టైం హోటల్ పెట్టినందుకు యాజమాన్యానికి మా యువ బృందానికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే మా కౌన్సిలర్లు కూడా అందరు యువకులే, వాళ్ళు కూడా ఎప్పుడు ఏదో ఒకటి అంటున్నారు, ఏదో చేయాలి దాంట్లో బాగానే ఇవాళ టీ టైం హోటల్ పెట్టడం చాలా సంతోషం.